వాళ్ళందరేమో మల్కాజ్గిరిలో బీజేపీ గెలుస్తుందని చెప్తారు. నా ప్రాపర్ మల్కాజ్గిరి కాబట్టి అక్కడ లోకల్ పబ్లిక్ని అడుగుతానేమో లేదు లేదు ఇంకో పార్టీ గెలుస్తుందని చెప్తారు. ఈ కన్ఫ్యూజన్ మధ్యలో ఏం చేయాలో తెలియదు. ఒకవేళ ఈటల రాజేందర్ గనక ఎంపీగా గెలిస్తే, గెలిచినట్టయితే ఆయనకి సెంట్రల్ మినిస్టర్ మాత్రం రాదు, ఇవ్వరు. ఏ రకంగా పక్కకు పంపించాలనే చూస్తారు. ఎందుకు రేపటి రోజున పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పర్సను అమ్మాయిల అశ్లీలమని కూడా చిత్రీకరించి చేస్తేనే విపరీతమైనటువంటి మచ్చ ఏర్పడ్డది బీజేపీకి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీని కాపాడుకోవాలి. బీజేపీని కాపాడుకోవాలంటే ఇటువంటి పురుగుల్ని అంటే స్కామ్ చేసిన వాళ్ళందరినీ దూరం పెట్టాలి. సో ఈటల రాజేందర్ మొన్న రెండేళ్ళు కూడా కాలే తిప్పి తిప్పి కొడితే రెండేళ్ళు ఏమో అయింది బీజేపీలోకి వచ్చి. మరి సీనియర్ ఎవరు? కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి తర్వాత సీనియర్ ఎవరు? చాలామంది ఉన్నారు పార్టీలో. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఎంపీలుగా గెలిచిన తర్వాత కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, ఎంపీ అరవింద్ గారు ఉన్నారు. బట్ అరవింద్ కూడా గెలుస్తాడా లేదా అనేది డౌట్. ఎందుకు అంటే అరవింద్కి పార్టీయే సపోర్ట్ లేదు. ఎందుకు లేదు? ఆయన అహంకారము, ఒంటెద్ది పోకడ, నేనే బాసు, నేనే అది ఇది అని చెప్పడము. సో గ్రౌండ్లో మొత్తము కార్యకర్తలతో కావచ్చు, పార్టీ అధ్యక్షులతో, అక్కడ మండల అధ్యక్షులతో వివాదాలు ఉండడము. సో కొత్త క్యాడర్ రావడము, పాత క్యాడర్ అరవింద్కి సపోర్ట్ చేయకపోవడము. సో ఇవన్నీ కారణాలు. సో ఆయన ఎంపీగా గెలిస్తేనే ఇంత అహంకారం ఇట్లా నెత్తికెక్కి ఉన్నది. ఇక సెంట్రల్ మినిస్టర్ వస్తే ఈయన ఇక్కడ మనకు ఆగడని చెప్పి అక్కడ అరవింద్కి ఇయ్యరు. అండ్ ఈటల రాజేందర్ స్కామ్ స్వయాన మేమే బయట పెట్టినాం. ఆల్రెడీ ఎవరెవరికి పంపాలో అవన్నీ కూడా విత్ డీటెయిల్స్ విత్ ప్రూఫ్స్ అన్నీ కూడా పంపించిన. సో అందుకని ఒకవేళ ఈటల రాజేందర్ గారు పొరపాటున ఎంపీగా గెలిచినా సెంట్రల్ మినిస్టర్ కావాలని కలలు కనుకోమా అంటే మంచిది. ఆయనైతే కాడు. ఇప్పుడు ఈయన ఇంత కష్టపడేది దేనికోసం? సెంట్రల్ మినిస్టర్ అవడం కోసమే ఈటల రాజేందర్ ఇంత కష్టపడుతుండు. ఎవరెవరిని ఓడగొట్టాలా? ఆహా, కిషన్ రెడ్డిని ఓడగొట్టాలనా? బండి సంజయ్ని పక్కకు తప్పించేసేయాలి, కిషన్ రెడ్డిని పక్కకు తప్పించేసేయాలి, ఇంకెవరు ఉంటే వాళ్ళని పక్కకు తప్పించేసి నేనే ఏక్ నిరంజన్ అయిపోవాలి. ఎందుకంటే నేనే తెలంగాణ ముఖ్యమంత్రి అవ్వాలి, లేకపోతే అక్కడ సెంట్రల్ మినిస్టర్ అవ్వాలి. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు. మై మనసులో ఒకటి పెట్టుకుంటాడు, బయటకు ఒకటి మాట్లాడతాడు ఈటల రాజేందర్ అనే వ్యక్తి. ఓకే, సో ఇవన్నీ కూడా పరిణామాలు దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అయితే కిషన్ రెడ్డి గారికే మళ్ళా సెంట్రల్ మినిస్టర్ పదవి ఇస్తుంది, లేదా బండి సంజయ్ గారికి ఇస్తుంది. ఈ వీళ్ళిద్దరూ కాకుండా మళ్ళీ ఇంకెవరు ఉన్నారు సీనియర్స్? అంటే పార్టీ కార్యకర్త, ఎప్పుడు కూడా బీజేపీ కార్యకర్తను పైకి తీసుకొచ్చే పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ. మీరు కావాలంటే కాంగ్రెస్ చూడండి, కార్యకర్తలు ఎవరైనా పైకి తీసుకొస్తారా? వాళ్ళు వాళ్ళే ఉంటారు ఎంతసేపు. సీనియర్లు సీనియర్లు, సీనియర్ వర్సెస్ జూనియర్, బీటెక్ కాలేజ్లో ర్యాగింగ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళ కథ కాంగ్రెస్లో. కానీ ఇప్పుడు బండి సంజయ్ ఎవరు? ఒక కార్యకర్త, సామాన్యమైనటువంటి కార్యకర్త, కార్పొరేటర్ అయి మళ్ళా ఎంపీ అయి గెలిచి మళ్ళీ ఏమైంది? మాస్ లీడరు ఉంది కదా. అట్లనే కిషన్ రెడ్డి గారు ఎవరండి? ఫస్ట్ నుంచి కూడా బీజేపీ నమ్ముకొని ఉన్నటువంటి ఒక సాదాసీదమైనటువంటి కార్యకర్త. సో ఒక కార్యకర్తని పైకి తీసుకురావడంలో ఏదైనా పార్టీ ఉంది అంటే అది బీజేపీ తర్వాతనే ఏదైనా, నో డౌట్ దాంట్లో. సో ఈ రకంగా సీనియర్